కదా ఉంటారు అక్కడ. బ్రాహ్మణిని కవర్ చేయడానికి మాలాంటి వాళ్ళని బలి చేయాలనుకుంటారు. మమ్మల్ని ఎంత బలి చేసినా, మీరేమి చేసినా మేము భయపడం సురేష్, మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఏదో నా ఫోటో పెట్టి నవ్వు వస్తుంది, నాకు భయం వేయట్లేదు, బాధ వేయట్లేదు, కానీ నవ్వు వస్తుంది. మీలాంటి చిల్లర బుద్ధి చూస్తుంటే నవ్వు వస్తుంది తెలుసా. అరే మరి ఇంత 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 చీప్ మెంటాలిటీ నా టీడీపీ వాళ్ళు, మరి ఇంత మరి ఇంత చీపా, ఇంత చీపుగానా వాడే మీ పిల్లల ఫోటోలో, మీ చెల్లెల ఫోటోలో, మీ అమ్మ ఫోటోలో పెట్టుకోండి, మా ఫోటోలు ఎందుకు పెట్టుకుంటారు. అంటే నేను టార్గెట్ చేయలేదనే, మీరు అనితారెడ్డి ఈ మధ్య లోకేష్ని టీడీపీని టార్గెట్ ఫేస్బుక్, నేను ఫేస్బుక్ ఏదో నా పేజ్లో వేయట్లేదు అనుకుంటున్నారు. నా ఫేస్బుక్ అకౌంట్లో వేస్తున్నా, ట్విట్టర్లో వేస్తున్నా, షేర్ చాట్లో అన్నీ ఇన్స్టాగ్రామ్లో, ఇంకా టార్గెట్ చేయలేదు. అనితారెడ్డి సైలెంట్ అయింది కాబట్టి ఇంకా ఇప్పుడు అంటున్నారు. అందుకే ఇప్పుడు నేను ఇంక యాక్టివ్ కావాలన్నమాట. నేను యాక్టివ్ అయ్యి ఇప్పుడు లోకేషన్ టార్గెట్ చేయాలి. ఎందుకు నా ఫోటో పెడితే ఏమొస్తుంది మీకు? మీ పిల్లల ఫోటోలు పెట్టుకొని ఫేమస్ అయిపోతారు వాళ్ళు, టీడీపీ వాళ్ళు. నా ఫోటో పెట్టుకొని పక్కన ఎవడో ఫోటో పెట్టుకొని, ఇప్పుడు ట్యాప్ చేసింది మీ ఏబిఎన్ కూడా మీ టీడీపీ వాళ్ళే కదా, మీకు తెలుస్తారు కదా అటు సైడ్ ఎవరు ఉండేది. వాళ్ళు ఫోటో పెట్టండి, దమ్ము ఉంటే మా ఫోటోలు పెట్టేది ఎందుకు? మాకేమీ కాదు, నాకు ఏమవుతుంది? చిల్లర చీప్ అంటారు, చీప్ మెంటాలిటీ అంటారు. ఇలాంటి పనులు చేస్తే చీప్ మెంటాలిటీ, చీపు, అదే అదే చీచి అనుకుంటారు అందరూ. అకౌంట్లు ఎవరో తెలుస్తాయి సురేష్ మీదర్ మెట్లా. ఆ పులివెందుల సైకో అకౌంటు, శ్రీనివాస్ తన్నీరు గాడు, రుద్ర, వీళ్ళవే అంటారు, వీళ్ళవే నాకు తెలుసు. అది మా వైసీపీ వాళ్ళు కూడా ఒకటి మీద డౌట్ ఉంది, కంప్లైంట్ ఇస్తారు ఎవరిది అనేది కూడా అకౌంట్ తెలుస్తుంది. ఏ దూలగా ఉంటే మీ పిల్లల ఫోటోలో, లేకుంటే మీ కూతురు ఫోటోలో, మీ చెల్లెళ్ళ ఫోటోలు, మీ అమ్మ ఫోటోలు పెట్టుకోండి, బాగుంటాయి కదా పక్కన. మీరు మీ పిల్లలు, మీ అమ్మగారు, మీ చెల్లెళ్ళు అట్లా పనులు చేస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అనుకుంటారు. టార్గెట్ మెయిన్ మీకు ఏంటంటే బాధ అయిపోయింది అనితారెడ్డి, మా టీడీపీని టార్గెట్ చేయలేదు, మా లొకేషన్ టార్గెట్ చేయలేదు అని. చేస్తా ఇన్ని రోజులు ఫేస్బుక్లో టార్గెట్ చేయలేదు, ఫోన్లో ఎందుకు హూ కెడ్ పిన్ అని ఎందుకు అందరూ టార్గెట్ చేస్తున్నా, నేను ఎందుకులే సైలెంట్ ఉన్నా? లేదు నన్ను రెచ్చగొడుతుంది, నేను చేస్తా ఇంకా ట్విట్టర్లోనే టార్గెట్ చేస్తా, ఇంకా ఫేస్బుక్ స్టార్ట్ చేస్తా. అందుకే కదా మీరు రెచ్చగొడుతున్నారు, మీరు కావాలనే నా ఫోటోలు పెట్టి, నా ఫోటోలు పెడితే మీకేమొస్తుంది? ఒరిజినల్ ఆ ఫోటో పెట్టండి, దమ్ముంటే మీరే కదా ట్యాప్ చేసిండేది. మీరు టార్గెట్ చేయాలనుకుంటే ఈ విధంగా కాదు, కుటుంబం మీకు కూడా ఒక కుటుంబం, నాకేం కాదు, నాకు నా హస్బెండ్కి నేను ఎలాంటిదన్నా తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు. మీరు ఇలాంటివి ఎన్ని ఫేక్ చేస్తే ఏమొస్తుంది? నేను ఇంకా ఎక్కువ టార్గెట్ చేస్తాను, ఇప్పుడు చేస్తాను చూడండి. ఇంక నుంచి ఫేస్బుక్లో రోజుకు 100 పోస్టులు పెడతా లోకేష్ మీద, మీ టీడీపీ మీద. మీరు అదే సైలెంట్ అయిపోయింది అందుకే అనుకుంటున్నారు. ఆ అకౌంట్లు ఎవరో కూడా తేలుతాయి. నాన్ను మా వాళ్ళు ఎవరు అట్లా, మా వైసీపీలో ఎవరు లేరు. ఉంటే ఒకరు ఇద్దరు చెత్త నా కొడుకులు ఉండొచ్చు, వాళ్ళు మా వైసీపీ కూడా కాదు, మా జగనన్న ఫోటో పెట్టుకుండొచ్చు అంతేగాని, కానీ అకౌంట్లు ఎవరు అనేది తేలుతాయి. కానీ మీకు అంత దూలుగా దమ్ము ఉంటే ఒరిజినల్ పెట్టుకొని చేసుకుని ఏమొస్తుంది? ఒక రోజు పెడతారు, 2 రోజులు పెడతారు, అయిపోయి అది ఒరిజినల్ ఎవరు అందరికీ తెలుసు. అకౌంట్లు ఎవరు అనేది తెలుస్తాయి, అందరికీ తెలుస్తాయి. లీడర్గా ఎదగాలనుకునే వాళ్ళు ఎవరు, ఇట్లా చిన్న చిన్న చీమలతో ఏంటి మీరు? మా వైసీపీ వాళ్ళు కాదు, సింధు చౌదరి పెట్టింది మీ వాళ్ళు, నువ్వే, నీదే అకౌంట్ నాకు తెలుసు. కానీ నువ్వు ఫేక్ అకౌంట్లు నీకు చాలా ఉన్నాయి, ఫేక్ అకౌంట్లు అది అయినా సిగ్గు లేకుండా రెడ్డి పెట్టుకుంటారేంట, సిగ్గు తుతు ఏం నా కొడుకురా మీరు. కమ్మ నాకు, నేను బండ బూతులు తిడతాను నేను, తెలుసా? దమ్ముంటే మీ ఒరిజినల్ పేర్లు పెట్టుకోండి, మా రెడ్డి పేరు పెట్టుకుంటాను. రెడ్డి లేని బతకలేరా మీరు? మాల్తి రెడ్డి అంట స్వామి, ఏంటి రెడ్డిలు రెడ్డి పేరు పెట్టుకోవడం? మగ నా కొడుకులంతా ఆడవాళ్ళ పేర్లు పెట్టుకొని బతుకుతున్నారు. మీరు టీడీపీ అవసరమా మీకు? మీ ఒరిజినల్ పేరు పెట్టి, నాకు దమ్ము ఉంది కాబట్టి నా పేరు ఒరిజినల్ పెట్టుకొని నేను పెడుతున్నాను, మీరు అలాగే పెట్టుకోండి. ఫేక్ పేర్లు పెట్టుకొని ఏంది బతకడం మీ బతుకు? ఫేక్ పెట్టుకొని. నేను అదే చెప్తున్నా సురేష్ మేదర్మట్ల గారు,
దాని గురించి ఎప్పుడు మాట్లాడుతున్నది? ఇంక మీరేం నిద్రపోతున్నారా? నేను చెప్తున్నది కూడా దాని గురించే చెప్తున్నది. మీ ఆ పక్కన మీ పెళ్ళాం ఫోటోనో మీ అమ్మ ఫోటోనో మీ చెల్లెల ఫోటోలో పెట్టుకోండి, లేదా ఒరిజినల్ ఆయన ఫోటో పెట్టండి. నాకే మాకేంటి అంత అవసరము? మేము ఎప్పుడు ఆయన ఫోటోలు దిగింది లేదు, ఆయన కలిసింది కూడా లేదు. మాకు ఏం అవసరం? ఆయన పిచ్చి కాకపోతే ఏం అవసరం ఉంటుంది అట్లాంటివి? ఒరిజినల్ ఎవరు? మీరే కదా ట్యాప్ చేసింది. ఆ ఏబిఎన్ గాడు మీరే కదా, టీడీపీ వాళ్ళు కదా. ఆ ఎవరో అయ్యన్న పాత్ర కొడుకు అంటున్నారు కదా, ఇంకా ఎవరో 4-5 పేర్లు ఉన్నాయండి కదా, వాళ్ళని అడగండి. ఒరిజినల్ పేరు చెప్తారు కదా, ఆ ఫోటోనే పెట్టండి మీకు దమ్ముంటే. మాలాంటి వాళ్ళు ఎందుకు కూడా పెట్టినా ఇప్పుడు మేము భయపడలేము. ఎందుకంటే మీరు ఏదో పెట్టి అనితారెడ్డి ఫోటో పెడితే భయపడుతుంది అనుకుంటున్నారు. మీకు ఏం లేదు, పాపం పోస్ట్లు పెట్టలేదు అనితారెడ్డి ఫేస్బుక్లో. నా ఫేస్బుక్ మీరు చూడండి, రేపు పెడుతున్నానో లేదో. మీ పేరు చూస్తున్నారు మీరు పెట్టలేదని బాధగా ఉన్నట్టుంది మీకు. అందుకే కదా చూడ, ఈరోజు నుంచి టార్గెట్ చేస్తాయి. ఇంకా ఈరోజు నుంచి మీకు పోస్ట్లు పెట్టాలి, అంతే కదా? లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు మీద పెడతాను. మీరు అదే కదా మీకు కావాల్సింది, అందుకే